నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. ఇవాళ జూన్ 5వ తారీఖు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది, మీకు తెలిసే అడిగేనా? చూడండి, ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని రాశారు. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మరి ఆగస్ట్ 15వ తారీఖు ప్రత్యేకత మీకు తెలిసిన ఏంటి? ఆ రోజు ప్రత్యేకత జెండా పండుగ, అంటే ఆ రోజు మన స్వాతంత్రం వచ్చింది. మరి సెప్టెంబర్ 5వ తారీఖు ప్రత్యేకత తెలిసిన ఆ రోజు ఉపాధ్యాయుల దినోత్సవం. ఇలా ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నది. మరి ఇవాళ జూన్ 5వ తారీఖు కాబట్టి ఈరోజు మీకు నాతో చెప్పండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సరే, బాగుంది, బాగా పేరు. మరి అయితే పర్యావరణం అంటే ఏంటంట? మన చుట్టూ కొన్ని ఆవరణాలు అనేవి ఉన్నాయి, అవి ఇంకా ఒకసారి చూద్దాం. ఉదాహరణకి చిన్న చిన్న వాళ్ళు, రప్పలు, కొండలు, అలాగే పర్వతాలు ఉంటాయి. వీటన్నింటినీ శిలావరణం అంటారు. శిల అంటే రాయి అని అర్థం. శిల అంటే ఏంటంటే రాయి అని అర్థం. ఆ తర్వాత చెరువులు, బావులు, జలగేళ్ళు, నదులు, సముద్రాలు ఉన్నాయి, వీటిని జలావరణం అని అంటారు. అలాగే మనకి చాలా పొరలు అనేవి ఉన్నాయి, వాటిని వాతావరణం అంటారు. ఈ ఆవరణాలు అన్నింటినీ కలిపి ఏమంటారంటే పర్యావరణం అంటారు. పర్యావరణం అంటారు. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు మనకి ఏ వస్తువు కావాలన్నా సరే భూమిలోంచి వస్తుంది. ఏ వస్తువు కావాలన్నా కొన్ని గాలిలోంచి కూడా వస్తూ ఉంటాయి. ఉదాహరణకు సూక్ష్మజీవి అనేది గాలిలో నివసిస్తాయి. చెట్లు అలాగే జంతువులకు ఆహారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. మనం నీరు పోస్తున్న చెట్టుకి ఆహారం ఉంటుంది, అవునా కదా? మరి ఎక్కడి నుంచి వస్తుంది చెట్టు? భూమిలోకి దాన్ని నీటికి వెళ్తాయి. మరి మనం ఆహారం ఏం తీసుకుంటాం? ఆకుకూరలు తీసుకుంటాం, మాంసం తీసుకుంటాం. మరి ఆకుకూరలు కావాలంటే ఏం కావాలి? చెట్లు కానీ మొక్కలు కానీ కావాలి. మాంసం, పాలు, గుడ్లు కావాలంటే జంతువులు కావాలి. కోడి కానీ, గేదె కానీ, ఆవు కానీ కావాలి. మరి అవన్నీ జంతువులు. మరి దురదృష్టవశాత్తు మంచి ఏం చేస్తున్నాడంటే తను బతకడం కోసం మొత్తం ప్రపంచం మొత్తం మీద పర్యావరణాన్ని, కాలుష్యాన్ని గురి చేస్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరందరూ చాలా మంచివారు, మీరు దీన్ని చాలా సార్లు చూసారు, అవునా కాదా? ఎందుకంటే పెద్దలు చూశారు, ఎందుకంటే చిన్నవి చూశారు, రంగురంగులో కూడా చూశారు, అవునా కాదా? ఇంటికి దీనికి ఏంటి మరి? ఏ కావాలో ప్లాస్టిక్ కావాలి. చాలా చక్కగా చెప్పాడు. మీకు విషయం తెలిసిన ఇది చాలా ప్రధానం, ఇది మనం వాడకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఇది మనం వాడుతున్నాం. మీకు తెలుసా తెలియదా? మరి ఇంటికి ప్రమాదం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది చాలా తక్కువ మందం ఉన్న కావచ్చు, అంటే దీని సాంద్రత చాలా తక్కువ. ఇది భూమిలో కలిసిపోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎవరు నాకంటే ముందే చెప్పారు, తెలియకపోయారు. మరి మీరు ఒక పుస్తకం కింద పడేసారు అనుకోండి, ఒక 3-4 సంవత్సరాలు ఒక పుస్తకం భూమిలో కలిసిపోతుంది. భూమికి మంచిదే. మీరు ఏదైనా ఆహార పదార్థం మార్కొండో, లేకపోతే కూరో, లేకపోతే చోర పడేసారు అనుకోండి భూమిలో, అది భూమిలో కలిసిపోతుంది 2-3 రోజులు పోయిన తర్వాత. అది కూడా భూమికి ఆరోగ్యమే. కానీ మృత్యు కావడం భూమిలో కావడం పూర్తిగా కలిసిపోవడం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 100 సంవత్సరాలు పడుతుంది. మరి 100 సంవత్సరాల్లో భూమిలో ఏం చేస్తుందంటే భూమికి ఉన్న పాసిబిలిటీలు అనేది ఇవి చంపేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ బేరం తినొచ్చా? తినొచ్చా? కొన్ని కారం తినొచ్చా? కొన్ని కుర్చీని తినొచ్చా? తినకూడదని మీకు తెలుసు, అవునా కదా? అంటే మన మనుషులు కాబట్టి మన అందరికీ బుద్ధి ఉంది, ఏం తినాలి ఏం తినకూడదు మనకు తెలుసు. మరి పశువులు అప్పుడు తెలియక మనం కింద పడేస్తే గడ్డికి ఈ కన్నాలు పెట్టి గడ్డి ఉండిపోతుంది. చాలాసార్లు చూసుకుంటారు, కావాలంటే ఒకసారి బయటకు వెళ్తే ఏమి ముచ్చుకోవాలంటాయో, ఆ ముచ్చుకోవాలన్నీ ఏం చేస్తున్నాయి? గడ్డి దోమలు లేకపోతే ఆహార పదార్థాలతో తినేస్తున్నాయి. తింటే కలుగుతుందా చెప్పండి? అలాగే కదా. అలాగే ఒక గేదికి 2008వ సంవత్సరంలో ఒక గేది కడుపులో 8 కేజీ ప్లాస్టిక్ ఉండిపోయిందా? అర్థమైందా? ఎందుకేంటంటే ఇది ఎంత పిసర్ తిన్నా సరే మనిషి చచ్చిపోతాయి. ప్రాణాలు మన గేది వస్తుంది బతుకుతా చెప్పండి? 8 కేజీ ప్లాస్టిక్ ఉండిపోయింది. జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఏం చేస్తున్నాం అంటే మన సౌకర్యం కోసం వీటిని వాడుకుని పర్యావరణం మొత్తాన్ని నాశనం చేస్తున్నాం. గేదె వదిలేయండి, కళ్ళెం తీసి వెనకపెట్టి కళ్ళెం తీసి వదిలేయండి, అది ఎక్కడికో పోయి ఆహారం తీసుకుంటుంది. అలాగే చెట్టు నీళ్ళు లేకపోయినా కొంట మీ చెట్లో బతుకుతాను. మరి మంచిగా మనిషికి ఆహారం కావాలంటే చెట్టు అయినా ఉండాలి, మొక్కైనా ఉండాలి, పశువులైనా ఉండాలి. మరి మనిషి పర్యావరణం చాలా ఘోరంగా చేస్తున్నాడు.
అంతేకాదండి మనం ఇంకో కంట్రోల్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటో తెలుసా మీకు, అవసరం ఉన్నా లేకపోతే మనం బండేసుకుంటాం, దానివల్ల పొగంతా కాలుష్యం కదండి. అవునా కదా, కాలుష్యమేనా కాదా? మరి ప్రపంచం ఐక్యరాజ్య సమితి యోటో ఒప్పందం ఒక ఒప్పందం చేసింది. ఆ ఒప్పందం 2005 జరిగింది. ఆ ఒప్పందం ప్రధాన అంశం ఏంటో మీకు తెలిసినా? ప్రధానమైన అంశం ఆ ఒప్పందంలో 3 కిలోమీటర్ దూరం ఉంటే నడుచుకునే వెళ్ళండి ఏ పని ఉన్నా సరే, లేదు సైకిల్ మీద వెళ్ళండి, కానీ పొగ ఉత్పత్తి చేసే బళ్ళు ఏవి ఎక్కండి, లేదు బళ్ళు ఏమి నడపండి అని దాని ఒప్పందం. మరి ఎవరైనా దాన్ని అనుసరిస్తున్నారా? మనం ఇక్కడ నుంచి అలా ఇంటి పక్కింటికి వెళ్ళాలన్నా సరే బండి, లేదా ఇక్కడ నుంచి ఆ పక్కింటికి వెళ్ళాలన్నా సరే బండి. ఆలోచించండి, మన ఫ్యాషన్ కోసమో మనం అందరూ మనం చూస్తారని చెప్పి ఇలాంటివి చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి వాటిని నిషేధించాలి. సరే పోనీ బాగానే ఉంది. ఏమంటే నేను మన వారం కూడా తీసేది పడేసానండి, వారం రోజులు అయిపోయినా భూమిలో కలిసిపోయింది. భూమి మంచిదా చెడ్డదా? మంచిదే. మరి పడేస్తే 100,000 సంవత్సరాలు పూర్తి, 100,000 సంవత్సరాల పాటు ఆ భూమిలో ఏం మొలవకు కూడా, మరి భూమికి చెడ్డదా మంచిదా? చెడ్డది. మరి మనం ఎన్ని కావాలో వాడుకున్నాం ఒకసారి ఆలోచించండి. రోజుకి 10 రూపాయలు బంగారం మొక్కలు ముంచుకోవాలి, 20 రూపాయలు మాంసాన్ని ముంచుకోవాలి, ఒక బ్రష్ పెంటలేదు ముంచుకోవాలి, ప్రతి దానికి ముంచుకోవాలి వాడుకున్నాం. మరి హర్యానా ప్రభుత్వం అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ అవ్వడం నిషేధించింది, ప్లాస్టిక్ నిషేధించింది. అలాగే మనకి దగ్గరలో ఉన్న విజయనగరం జిల్లాలో 2014 అప్పటి కలెక్టర్ గారు ఏం తెలియదు అని అంటే ప్లాస్టిక్ బాగా నిషేధించారు. హోటల్స్ లో కూడా ప్రత్యేకంగా మీకు బిర్యానీకి పెద్ద కావాలని కట్టండి, ఆ కావాలని కట్టండి, మందం కావాలని కట్టండి, మందం తప్పకుండా కట్టద్దు అని చెప్పారు. అయితే ప్లాస్టిక్ నిషేధించిన ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. మరి జ్యూస్ తాగుతాం, ఇంటికి జ్యూస్ పట్టుకెళ్ళడానికి ప్లాస్టిక్ కవర్ కావాలి, ఇంటికి ఏదో కూర పట్టుకెళ్ళడానికి ప్లాస్టిక్ కవర్ కావాలి, లేదా కూరగాయలు పట్టుకెళ్ళడానికి ప్లాస్టిక్ కవర్ కావాలి. చక్కగా మరి సంచి ఒకటి కొనుక్కోవచ్చు కదా, సంచి కొనుక్కుని మనం ఇంటికి పెట్టుకోవచ్చు కదా. ప్లాస్టిక్ కవర్ ఒకసారి వాడడానికి ఉపయోగపడుతుంది, అదే సంచి కొనుక్కుంటే మనకి ఇన్సరమే వాడుకోవచ్చు. కానీ మనం అలా చేస్తున్నామా? చేయడం లేదు. అంతేకాకుండా మనం అవసరం లేకుండా సరే అగ్గిపెట్టులు కానీ, లేకపోతే కొయ్యలు కానీ, లేకపోతే మండించే వాయువులు కానీ చేసామనుకోండి, అదంతా ఏమైపోతుంది అంటే పర్యావరణం మనం కాలుష్యం చేసిన వాళ్ళు ఉంటాం. అర్థమైందా? అంతేకాదు మీ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు రెండు తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ తాతని నడకండి, వాళ్ళు ఎప్పుడు ఏం తినేవారు అంటే వాళ్ళు ఎరువులేం తిని తిండి తినేవారు. ఇప్పుడు మనం తింటున్నాం వరి కానీ, లేకపోతే బియ్యం కానీ, గోధుమలు కానీ, మొక్కజొన్న కానీ, ఆకలి చూడండి. ఇప్పుడు మనం మామిడిపండు కొనుక్కుని తినండి, ఊళ్ళోకి మామిడిపండు రుచిగా ఉంటుందా లేకపోతే మందు కొట్టినట్టు ఉంటుందా? రుచిగా లేదు మందు, అంతకంటే రుచిగా ఉండదు వాళ్ళు తినేది. అర్థమైందా? మందు కొట్టు అంటే 10 రోజులు ముందుకే పండించేస్తాను. మన ఉదాహరణకి ఈ రోజు మామిడి పండు చెట్టు నుంచి చూసాం, 10 రోజులు పెట్టలో పెట్టి పండుతుందంటే రేపుడికే పండేటట్టు ఒక స్ప్రే కొడుతుంది. అర్థమైందా? దానివల్ల ఆ స్ప్రే తినడం వల్ల ఆ స్ప్రే మనకి వాసన చూడటం వల్ల కానీ లేకపోతే కడుపులో తినడం వల్ల చచ్చిపోతున్నాం. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కొబ్బరి బొండం మీకు చాలా సార్లు తాగారు పిక్సీ కానీ కోకో తాగుతారా? డ్రింక్ ఎంతమంది తాగుతారు ఇంట్లో చూసారా? ఒక్కసారి ఆలోచన, కొబ్బరి బొండం తాగడం వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు, మనిషికి ఇంకా ఆరోగ్యం కూడా. కానీ కూల్ డ్రింక్ తాగడం వల్ల మనకి ఎంతో నష్టం. ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్తగా, తప్పుగా అనుకోకండి, మనం దొడ్లోకి వెళ్తామా? దొడ్లోకి వెళ్ళినా లెటర్ని అంటారు, ఆ గది లెటర్ లేదా ల్యాబరీ అంటాం. ఆ ల్యాబరీ క్లీన్ చేసుకోవడానికి పురుగు మందు వాడతారు తెలుసా మీకు? ఆ ల్యాబరీ క్లీన్ చేసుకోవడానికి మందు వాడతారు, ఆ మందు కలుగుతారు మనం వాడే మనం తాగి తీసుకుంటారు. మీకు ఆ విషయం తెలిసినా? అవునా కదా? మరి అది మనం తాగొచ్చా కదా? తాగొచ్చా? ఇంకొక విషయం చెప్తాను. ఈరోజు మనం బిందులో నీళ్ళు పట్టుకున్నాం, నీళ్ళు పట్టుకుని దాన్ని మూత వేసేస్తాం, కలపకుండా అవ్వచ్చు. రేపటి కల్లా ఏమవుతుంది? ఆ నీళ్ళు మీ తెగి తీరుతుంది, చూసారా? చెత్త అంతా పైకి తెలుగుతుంది, మొత్తం గమనించారా? మరి నీళ్ళు మనం తాగుతామా? అంటే ఒక రోజు నిల్వ ఉన్న నీళ్ళే మనం తాగటం లేదు కదా. మరి ఎప్పుడో తయారు చేసిన డ్రింకులు మనం తాగొచ్చా? ఎప్పుడు తయారు చేసిన డ్రింకు నువ్వు చూసావా? నేను చూశానా? తెలియదే. మరి ఇంట్లో పట్టిన నీళ్ళే 2 రోజులు అయితే మనం ఎవరో చూడలేదు కదా. ఇంట్లో పట్టిన నీళ్ళే మనం 2 రోజులు అయితే తాగలేకపోతున్నామే, ఎప్పుడో తయారు చేసిన డ్రింకులు మనం తాగొచ్చా? అంతేకాదండి, డ్రింకులు కూల్ డ్రింకులు ముఖ్యంగా కూల్ డ్రింక్ నిషేధించడం వల్ల విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం పెరిగిపోయి మన దేశం నుంచి చాలా నిరుద్యోగం అనేది పెరిగిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఈ రోజు నుంచి కూడా సహజమైన పదార్థాలు తినండి, అలాగే పర్యావరణం కాపాడండి. అంతేకాకుండా మన పరిశ్రమలో ఉంటాయి, పరిశ్రమల నుంచి కూడా బోర్డు చెత్త పదార్థాలకి కూడా నదుల్లోని కానీ చెరువుల్లో కానీ కనిపిస్తున్నారు. ఈ విధంగా పర్యావరణాన్ని ఎంతో నాశనం చేస్తున్నాడు మానవుడు. అంతేకాదండి, ఈరోజు రైతు పురుగు మందు లేదా కృత్రిమంగా ఎరువు కొట్టుకుంటే పంట పండించలేకపోతాడు. అందుకని
దేశవ్యాప్తంగా సుభాష్ పాలేకర్ అనే వ్యక్తి సేంద్రీయ వ్యవసాయాన్ని కనిపెట్టాడు, సేంద్రీయ వ్యవసాయాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. మీకు అర్థం తెలిసినా మన ఈరోజు మందు కట్టిన వేలకలే డబ్బు కొనుక్కుంటున్నాం, కానీ ఒక్క నాటా ఉంటే చాలు 5 ఎకరాల వరకు అసలు ఎరువే కొనుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పి